సర్వశక్తిమంతుని స్వరము సాటి లేని శక్తి కలిగిన క్రీస్తేసుకరము ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రియమైన ఆత్మీయులందరికీ సర్వశక్తిమంతుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ మరొకపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? మరి క్రమం తప్పకుండా కార్యక్రమాలు చూడండి, చివరి వరకు ఈ యొక్క వర్తమానాలు వీక్షించండి, మీ తెలిసిన వారిని కూడా కూర్చోబెట్టండి, వాక్యాన్ని వినిపించండి. అలాగే ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకి మరి సాగిపోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి కార్యక్రమం జరుగుతున్నాడు, ప్రార్థన రిక్వెస్ట్లు కోరద్దు, అయిపోయిన తర్వాత మాకు ఫోన్ చేయండి. ఈరోజు ఒక మంచి వాక్య వర్తమానాన్ని మనం ఎందో తలందరూ తల ఉంచి ప్రార్థనలో దేవుణ్ణి ఆయన నడిపింపు కాపు చెప్పుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో మేము అడుగుతున్నాం ప్రభా, అయా ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతున్నాం. మా ప్రియ బిడ్డల ఆత్మీయులు ప్రభా, నీకు వందనాలు. ఎంతమంది వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ వినగల చెవులు, గ్రహించగల మనస్సును మీద దయచేయండి. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారిని బలపరచండి, వారితో వాక్కు ద్వారా బలపరచండి, స్వస్థపరచండి. వారి కుటుంబంలో నీ నూతనమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభా. అలాగే బలహీనను నీ సులుచాటును మరపరచండి. నీ ఆత్మ ఆధీనంలో మమ్మల్ని ఉంచుకుని మాట్లాడి మహిం పొందుకమని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథము 39:20 హిజ్కియా యొక్క ఒప్పుకోలు మనం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక మాట అంటున్నాడు, మన జీవిత దినములనియో యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతు. అంటే తన జీవితంలో ఒక తీర్మానం, తన జీవితంలో దేవునితో ఒక తీర్మానం తీసుకున్నాడు. అయ్యా, నా జీవితకాలం అంతా కూడా నేను దేవుని మందిరంలో ఏం చేస్తానంటే తంతి వాయిద్యాలు వాయిస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహింపరుస్తూ మేము ఉంటామయ్యా అని దేవుని సన్నిధిలో తీర్మానాలు చేసుకున్నాం. ఈ లోకంలో మనుషులు చేసే తీర్మానాలు ఎలా ఉంటాయి తెలుసండి? చాలా గమ్మత్తుగా ఉంటాయి. అయ్యా, నాకు మా ఆయన వీసా వస్తే 1116 ఇచ్చుకుంటాను ప్రభువా అని కొంతమంది తీర్మానం తీసుకుంటాను. అయ్యా, మా ఆవిడకి గర్భాలు మొత్తే ఒక అట్టుపొడికి వెళ్ళట్టుకొచ్చి మందిరంలో ఎత్తానయ్యా అని కొంతమంది తీర్మానం తీసుకుంటాను. మరికొంతమంది అంటారు, మా పిల్లోడు ఒకవేళ పరీక్షల్లో మంచి ర్యాంక్ వస్తే కనుక నీ మందిరానికి సంథింగ్ ఒక అనుకో లేకపోతే ఏదో చేస్తామని ఇలా ఇలా మొక్కుకుంటూ ఉంటారు. కానీ ఈ భక్తుడు తీసుకున్న తీర్మానం మనం చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉందండి. మనం చేసేది ఎలా ఉంటుందో తెలుసా? మనం అక్కడితో కట్ చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. ఈ లోకంలో ఎవరు చేసినా చాలామంది నేను గమనిస్తూ ఉంటాను. కొంతమంది అయితే వారాలు పెట్టుకుంటారు అనుకోండి, వాళ్ళు మనం ఏమనుకూడదు, ఇంకా వాళ్ళు బతుంది. వాళ్ళు ఏంటంటే, నేను ఎందుకు ఈ విషయాలన్నీ గమనించేస్తున్నా అంటే, కొంతమంది వాళ్ళ బత్తి అంతే, ఇంకా మనం ఎంత చెప్పినా మారరు, ఇంకా వాళ్ళ బత్తి పరిధి అంతే, ఇంకా నువ్వు ఇంకా వాళ్ళ దగ్గర మనం ఎంత వాక్యం లోతులు మాట్లాడినా మాకు చెప్పిందే వేదం అనే విధంగా కొంతమంది ఉంటారు. ఇంకా వాళ్ళని మనం మార్చలేం, కానీ దేవునికి అప్పచెప్పేయడమే. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తానంటే దాంట్లో ఉన్న లోతు ఏంటో నేను చెప్తున్నాను. ఈరోజు ఎవరన్నా ఏదన్నా జరిగింది అనగానే, ఏదన్నా జరగకుండా ఏముందుకుంటే, ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, అందరికన్నా ఇస్తాడు. జరిగిన మాటని ఏమనుకుంటున్నామంటే, ఏదో ఒక వస్తువో లేదా ఏదో ఒకటి ఇచ్చి అక్కడితో దేవునికి మనకి బంధాన్ని కట్ చేసేసుకుంటున్నాం. 7 వారాలు అంటారు, 7 వారాలు అంటే 7 వారాలే వస్తారు. మళ్ళీ ఇప్పుడు తర్వాత వాళ్ళ జీవితంలో మందిరానికి రారు. మరలా మందిరానికి రావాలంటే వాళ్ళకి ఏ కొడుకు నొప్పో, కాళ్ళ నొప్పో, లేకపోతే కొద్దిగా గడిపోతామో, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా సంథింగ్ జరగడమో, ఏదో అప్పుడు మళ్ళీ మొదలన్నమాట, మళ్ళీ 7 వారాలు. కాబట్టి దీన్ని కొంతమంది జ్ఞానంగా ఆలోచించి నువ్వు అనుకున్న కార్యం జరగలేదు కాబట్టి ఇంకో 7 వారాలు వస్తే జరుగుతుంది, అలాగ కొంతకాలానికి అలాగా కంటిన్యూ అవుతూ ఉంటారు. ఎలాగా లోకంలో ఆలోచన విధానాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ ఇచ్చికీయ తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? అయ్యా, నా జీవితంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి, అయ్యా నా జీవితంలో మీరు చేసిన మేలును బట్టి నేను ఏం చేయాలని ఆశపడుతున్నానంటే,
నా జీవిత కాలం అంతయు నిన్ను స్తుతిస్తూ గడిపేస్తాను. దేవునికి స్తోత్రం. నీ మందిరంలో ఈ మాట బాగా అర్థం చేసుకోండి. నా జీవితకాలం అంతయు, మన జీవితకాలం అంతయు దేవుని మందిరములో వాయిద్యాలు వాయిస్తూ నేను బ్రతుకుతాను. ఎంత మంచి ఒప్పందం అండి. ఇది కట్ చేసుకుని వెళ్ళిపోయేది కాదు. వాళ్ళందరూ ఏదో ఒకటి ఇచ్చి దేవుని దగ్గర వదిలించుకుందామని చూసేవాళ్ళు. ఇతను మాత్రం దేవునితో పెనవేసుకునే బంధం, పెనవేసుకునే బంధం. ఈరోజు మనం అటువంటి ఆత్మీయతలోకి రావాలని ప్రభువుకి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నీ బత్తి నా బత్తి ఎలా ఉంది, మనం తీసుకునే తీర్మానాలు ఎలాగున్నాయి, దేవునితో సంబంధం పెంచుకునే విధంగా ఉందా, లేకపోతే అవసరాలకి దేవుని వాడుకి ఆయన ఒక వ్యక్తి కింద, లేకపోతే ఆయన కిరాణా కొట్టు కింద అవసరమైన సరుకులు కొనుక్కి వెళ్ళిపోయి అలాగ ఒకవేళ మనం ఆయన చూస్తున్నామా, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మళ్ళా కిరాణా కొట్టుకి ఎప్పుడు వస్తాడు, అవసరం ఉంటేనే వస్తాడు. అప్పుడు ఏదో ఎంతోగానో చిల్లరాడేసి ఆ పొట్టలమో లేదా సరుకు కట్టుకు వెళ్ళిపోతాడు. అలాగే ఏసీ దగ్గరికి రావద్దు. దయచేసి ఏసయ్య మనల్ని అలా వాడుకోవాలని కోరుకుంటుంది. లోకంలో బతి ఎలా ఉంది, నా కోసం అది తీసుకురా ఇది తీసుకురా అప్పుడు నీకు నేను ఇచ్చేస్తాను అది చేస్తాను అన్నట్టుగా లోకంలో ఉన్న వాళ్ళు బతి చేస్తాను. మనది అది కాదండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మన కొరకు ఎందుకు ఈ లోకానికి వచ్చింటే, ఎందుకు ఆయన మన కొరకు రక్తం ఖర్చవలసి వచ్చింది, ఎందుకు ఆయన ఈ లోకంలోకి వచ్చి మన పాపాలకి రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించవలసి వచ్చింది, ఎందుకు మరణించి తిరిగి లేవలసి వచ్చిందంటే, తండ్రికి మనకి ఉన్న దూరాన్ని తీసివేసి దగ్గరగా సహవాసం చేస్తారు. తండ్రి మనము కుమారుడు పరిశుద్ధాత్మ మన అందరం దేవునితో సహవాసం చేసి ఏకమవ్వాలని, దేవునితో మనం ఏకమవ్వాలని, మన మధ్యన ఉన్న దూరం అంటే పాపంలో వచ్చి పాపం ఉండడం వల్ల దూరం ఉంది కాబట్టి ఆ దూరాన్ని తొలగించి దగ్గర చేయడానికి దేవుడు వచ్చాడు. ఆ రీజన్ మానేసి నీకు టెంకాయ ఎత్తాను, నీకు అది ఎత్తాను, ఇది ఎత్తాను, నా ఇంట్లో ఇది చెయ్యి అది చెయ్యి, ఇలాంటి లేకపోతే బేరంగా మనం దేవుణ్ణి ఆరాధించకూడదు. గమనించాలి. ఇప్పుడు ఇచ్చికి అంతగా దేవుని సన్నిధిలో అయ్యా నిన్ను పాడతానయ్యా స్తుతిస్తానయ్యా వాయిద్యాలు వాయిస్తాను, ఒకరోజు కదా రెండు రోజులు కదండి, జీవితాంతకాలం నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అని మంచి తీర్మానం తీసుకున్నాడు. ఈరోజు అలాగ మనం తీర్మానాలు తీసుకుని అసలు జీవితంలో ఒక్కసారైనా ఎలాంటి తీర్మానం దేవునితో చేశామా, జీవితంలో ఎలాంటి తీర్మానం ఇప్పుడైనా చేశారా, చెయ్యకపోతే ఈరోజు అని వాక్యం విని దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకోండి. అయ్యా మీరు నాకు అనుగ్రహించిన పరిచయలో జీవితాంతకాలం నీ మందిరాన్ని విడిచిపెట్టకుండా పరిచయం చేస్తాను. వాయిద్యాల వాంచ తలంతులు ఉంటే అయ్యా ఆ వాయిద్యాల మీద నీ కృప ఉంచండి, నా జీవితాంతకాలం ఆ వాయిద్యాలు నేను వాయించుకుంటూ నీ సేవల ముందుకు వెళ్ళిపోతాను. దయచేసి ఈ రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితి ఏంటో తెలిసి అండి, మందిరంలో ఉన్న యమన బిడ్డలకి మన తలంతులు నేర్పి మన ప్రయోజకులు చేసిన తర్వాత వాళ్ళు ఎలా మారిపోతుందో తెలుసా. మని అబ్బాయి మా సేవకుడి దగ్గర కొంగ కొడితే, మా సేవకుడి దగ్గర మా మీటింగ్స్లో ఏం కొడితే డబ్బులు రావండి, బయటకు వెళ్ళిపోతే 1,000, 2,000, 3,000, 5,000 వస్తాయని చాలామంది ధనాశతో వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు, వాళ్ళని పాపంలో ఉన్నప్పుడు వ్యసనాల్లో ఉన్నప్పుడు ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళని యేసుక్రీస్తు రక్షణలోకి నడిపించి వారికి జీవితం అంటే ఏంటో చెప్పి వారిని మంచి మార్గంలో నడిపించి నువ్వు ఎలా ఉండకూడదు, నువ్వు ఏదన్నా దేవుని పనిముట్టుగా వాడబడాలని వాళ్ళకి అన్నీ నేర్పి అన్నీ చేసిన సేవకుల్ని రోజు వదిలేసి లోకంలో తిరుగుతున్న ధనార్జన కోసం వెళ్ళే ఇలాంటి వాళ్ళు లేరంటారండి. ఇలాంటి వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చడంటారా. కాబట్టి ఒకసారి ఆలోచించండి. కాబట్టి అలాగే మనం ఉండకూడదు, నమ్మక ద్రోహుల్లాగా చేసిన మేలుని మర్చిపోయేవారుగా మనం ఉండకూడదండి. వాక్యం చెప్తుంది ఏ ఇచ్కియా తన జీవితంలో తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా, ఒప్పుకోలేంటో తెలుసా, నా జీవితకాలం అంతయో నేను యెహోవా మందిరంలో తంతి వాయిద్యములతో దేవుణ్ణి ఆరాధిస్తాను. అతని జీవితంలో అంత మంచి సమర్పణ చేయడానికి అతడికి ఏ మేలు చేశాడు దేవుడు అనేది మనం ఆలోచించేద్దాం. చూస్తే 38వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, ఆ దినంలో ఇచ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని దగ్గరకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా,
ఇక్కడ మనం ఆలోచించినట్లయితే హిజ్కియాకి మరణకరమైన రోగం ఒకటి వస్తుందని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. ఇంకా నీ ఆయుష్కాలం అయిపోతుంది, నువ్వు తొందరలో చనిపోతావు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ ఇల్లు అంతటిని చక్కబెట్టుకో అని యెషయా ప్రవక్త ద్వారా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ఎప్పుడైతే యెషయా ప్రవక్త ద్వారా ఈ మాట చెప్పాడో ఈ హిజ్కియా ఏం చేశాడో తెలుసా? మూడవ వచనంలో చూస్తే, రెండవ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నా, కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపక. ఇక్కడ రెండు మూడు అంశాలు మీతో చెప్పాలి. మొట్టమొదటిది, హిజ్కియాకి తన జీవితంలో కీడు రాబోతుందని దేవుడు ముందే చెప్పాడు. ఒకసారి ఆలోచించండి, ఈరోజు చాలామంది బత్తి చేయడం వల్ల ఉపయోగం ఏంటండి, యథార్థంగా బ్రతకడం వల్ల ఉపయోగం ఏంటండి, మందిరానికి మానకుండా వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటండి, వికట ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఈ దయ్యపాత్మ ఉన్న వల్ల ఇలాగ మాట్లాడతారు, పరిశుద్ధాత్మ ఉన్న వల్ల ఇలా మాట్లాడతారు, ఒక వారం మానేస్తే ఏమవుతుంది, ఒక వారం ఈరోజు 1000 రూపాయలు పని పోయింది నీకు తెలుసా, మందిరానికి లేటుగా వెళ్తే ఏమవుతుంది, యా ఇప్పుడు వెళ్తే ఏంటి మందిరానికి లేటు అని అనుకుంటారు. ఇంకా దెయ్యపాత పట్టణాలు మనమేమి అనలేము. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, మనం వెళ్ళేది దేవుని కొరకు. దేవునికి నువ్వు ఎంత లేటుగా వెళ్తున్నావో దేవుని నువ్వు అంత అవమానిస్తున్నట్టు లెక్క, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆదివారం మందిరం కోసం పనులు మానేసి ఇంటికాడ వంటలోనికి తింటా ఉంటారు పీకిల దాకా. మందిరానికి వెళ్ళరు, పాటలు అయిపోతున్నా, ప్రార్థనలు అయిపోతున్నా, ఆరాధనలు అయిపోతున్నా, ఆ లాస్ట్ ముగ్గు ప్రార్థనకు వచ్చేసి తరగేటెత్తారంతే. అంత భయంకరంగా భయము లేని విశ్వాసులు ఉన్నారు ఈరోజు. బత్తి లేని వాళ్ళు కాదు, భయము లేని విశ్వాసులు ఉన్నారు. ఈరోజు మీకు చెప్తున్నాను, బత్తి చేయడం వల్ల ఉపయోగం ఏంటో తెలుసా? ఇజ్జిగే జీవితంలో అతడు యథార్థవంతుడిగా ఉండి, ఆరాధికుడిగా ఉండి, మంచి నడవడిక కలిగి ఉండి, దేవుని పరిచర్య చేస్తున్న ఈ హిజ్కియాకి దేవుడు చేసిన మేలంటూ తెలుసా? అతని జీవితంలో కీడు రావడం ముందే చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బత్తి చేయడం వల్ల మనకు వచ్చే మేలంటూ తెలుసా? దేవునితో సహవాసం చేయడం వల్ల, దేవుని మనం అంటి పెట్టుకోవడం వల్ల, దేవునితో కలిసి మనము నడవడం వల్ల మనకు వచ్చే మేలంటూ తెలుసా? మేలైనా కీడైనా దేవుడు ముందే నీకు తెలియజేస్తాడు. ఇక్కడ ముందే తెలియజేశాడు కాబట్టి అతను ప్రార్థన చేసుకున్నాడు. ఏం చేశాడంటే అతను ప్రార్థన చేసుకుని, కీడు వస్తుందని యశ్వభద్రుడి ద్వారా చెప్పాడు కాబట్టి అతను ప్రార్థన చేశాడు. అసలు తెలియకుండా ముందే రోగము చచ్చిపోతే అతనికి ఆ అవకాశం దొరకకపోదని కదా. ఈరోజు నీకు ప్రార్థన, నువ్వు నీ జీవితంలో అవకాశాలు లేకుండా కొంతమంది చనిపోతున్నారంటే అర్థమేంటి? అడ్డకోలుగా బతికిన వాళ్ళు. బైబిల్ గ్రంథం వారి కాలంలో వారి కాలం ముగియకుండా నిలిపోయిన వాళ్ళు ఉన్నారంట, దుర్మార్గంగా బ్రతికిన వాళ్ళు. దేవుడు అంటాడు, తండ్రిని తిరస్కరించి తల్లి మాట వినన్నవాడే కన్ను లోయ కాకులు పీకుని అని ఉంటుంది. కొంతమంది దీపం అంట కారు చీకట్లో ఆరిపోద్దంట. వాళ్ళ యవన ప్రాయం ముగియకుండా చాలామంది చనిపోయే వాళ్ళు ఉన్నారు, దుర్మార్గంగా బ్రతికే వాళ్ళు. దేవుడు అంటే భయభక్తులు లేని వాళ్ళు, సమాజాన్ని గౌరవించని వాళ్ళు. ఇలాగా వారికి ఇష్టమైన మార్గాన్ని ఎంచుకొని మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు వారి ఆయుష్కి ముందే వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఎప్పుడు ఏమి సంభవిస్తారు. ఇంకొక మాట ఉంది, కేత సామెతలు కదా 29లో ఏమంటుందంటే, ఎన్నిసార్లు గద్దించిన లోబడినవాడు హఠాత్తుగా మరీ తిరుగు లేకుండా వెళ్ళిపోతాడంట, నాశనం అయిపోతాడంట. ఈ అన్ని మాటలు ఎందుకు మనం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం అంటే, బత్తి చేస్తే దేవుడు నీ జీవితంలో జరిగే మేలైనా కీడైనా ముందు చెప్తాడు. ఏంటంటే చెప్పడం వల్ల ఉపయోగం ఏంటండి అంటే, ముందు చెప్తే మేలు అనుకోండి, ప్రార్థన చేసి ప్రభా మేలు పొందుకొని కృప దయచేయండి, అర్హత దయచేయమని నువ్వు ప్రార్థన చేసుకుంటావు. అది నీ జీవితంలో జరిగే మేలే. నువ్వు పొందుకోవడానికి యోగ్యత ఉండాలిగా, నువ్వు పొందుకోవడానికి అర్హత ఉండాలిగా, కాబట్టి ఆ యోగ్యత కావాలని ప్రార్థన చేస్తావు. ఒకవేళ కీడు అనుకో, ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, కీడు నుండి తప్పించమని ప్రార్థన చేస్తావు, దేవుడు ఆ కీడు నుండి నీ తప్పిస్తాడు. ఏంటి యోనాన్ని తీసుకెళ్ళి నినివే పట్టణస్థల మీద కీడు రాస్తుందని చెప్పినప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని తప్పించలేదా, వాళ్ళని క్షమించలేదా? ఒక విషయాన్ని మనం గుర్తించుకోవాలి, ఇలాగ చాలా చోట్ల బైబిల్లో చాలామందికి దేవుడు మేలు చేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఒకటి మనం గుర్తించుకోవాలి, హిజ్కియాకి దేవుడు తెలియజేశాడు. హిజ్కియా ఏం చేశాడు తెలిసి, అమ్మటిని
కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. మొట్టమొదటిది భక్తి చేయడం అన్న దేవుడు మనకు తెలియజేస్తాడు. రెండోది ఏంటంటే తెలుసా, కన్నీళ్ళతో ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. కన్నీటి ప్రార్థనకి దేవుడు దాటిపోయేవాడు కాదు. ఈ లోకంలో దేవుడు దేని విషయంలో అయినా ఆగిపోతాడని అంటే అది కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది. కన్నీటి ప్రార్థన జీవితంలో మోడు పారిపోయిన జీవితాన్ని చిగురింపజేస్తుంది. తన కన్నీటి ప్రార్థన చేయగానే దేవుడు ఆగిపోయాడండి, దేవుడు చలించిపోయాడు. ఏ ప్రవక్త అయితే నువ్వు చనిపోతావో, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడో ఆ ప్రవక్తకి మరలా దేవుడు వాక్కిచ్చి వెనక పంపిస్తాడు. చూద్దాం నాలుగు వచనంలో యెహోవాకు యెషయాకు ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చాను, నువ్వు తిరిగి ఇచ్చికే యొద్దకు పోయి అతనితో ఇట్లానని, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అసురురాజు చేతిలో పడకుండా విడిపించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి, ఇచ్చికేకు దేవుడు ఇచ్చాడు. తన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు నీ కుటుంబంలో కన్నీటి ప్రార్థన ఉందా? కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? రాతి మారిపోయిన హృదయాలుగా ఉందా? సంవత్సరాలు బైబిల్ పట్టుకుని మందిరాలకు వెళ్తారు కానీ మారు మనసు లేని బ్రతుకులు. వేషధారణ మందిరంలో ఒకలాగా, బయటకు వస్తే ఒకలాగా. ఏంటి ఎంత నీచమైన బ్రతుకండి! ఒక మారు మనసు ఉండదు, ఒక నోటంట బూతులు మానడం ఉండదు, ఒక అబద్ధాలు మానలేవు, ఒక మోహపు చూపు మానలేవు. ఎంత భయంకరమైన బ్రతుకులండి! ఈ రోజుల్లో క్రైస్తవులు అనే చలమని అయిపోతున్నాం. మాది గొప్ప అంటే మాది గొప్ప, ఇదొకటి బాగా నేర్చేశారు ఈరోజు అందరండి. మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప, మా చర్చి పెద్దదంటే మా చర్చి పెద్దది. ఆత్మీయతలో చూపించాలి మనం. ఇది కాదు, లోకంలో ఏమంటారో లయమైపోయి వాటి విషయంలో అతిశయించకూడదు. నీ భక్తి నువ్వు దేవుణ్ణి ఎంతగా ఎదగావనేది నీ క్రియల్లో నువ్వు చూపించాలి. ఒకటి గమనించండి ఇక్కడ, ఈరోజు ఇచ్చికియా వలె నీ మీదకు వస్తున్న కీడుని కన్నీటి ప్రార్థన ద్వారా అది వెనక్కి వెళ్ళిపోయి ఆ కీడు మేలుగా మార్చుకునే భక్తి నీలో ఉందా అది నేను అడుగుతాను. ఒకవేళ ఉంటే నువ్వు ధన్యుడివే, నిజంగా నువ్వు ధన్యుడివే. లేకపోతే ఈరోజు నుంచైనా కన్నీటితో దేవుని సన్నిధిలో అడుగు, ప్రార్థించు, ప్రభువా నా కన్నీటి ప్రార్థన దయచేయండి. కన్నీటి ప్రార్థన రావాలంటే నీలో ఉన్న రాతి హృదయం వెళ్ళిపోయి మాంసపు హృదయమో రావాలి. మాంసపు హృదయం ఎప్పుడైతే నీకు వస్తుందో దేవుని పాదాలు పట్టుకుంటావు, ఆయన శరణు వేడతావు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళవు, ఎంపీల దగ్గరికి తిరగవు, పోలీస్ స్టేషన్లు అంట తిరగవు, లేకపోతే డాక్టర్ల చుట్టూ తిరగవు. నీకు ఒకవేళ అన్యాయం జరిగిన, అక్రమం జరిగిన ఎక్కడికి వెళ్ళాలి? సర్వోన్నతుడైన దేవుని పాదాల దగ్గరికి మనం రావాలి. దానికి మనం టైం ఉండదు. ఈ దెక్కేయడానికి, కోర్టులు అంట తిరగడానికి, పంచాయతీలు పెట్టే మీటింగ్లు తిరగడానికి సమయం ఉంటుంది, కానీ దేవుని పాదాల దగ్గర గడపడానికి సమయం ఉండదు. ఆయన బతిమాలుకోవడానికి సమయం ఉండదు. ఇచ్చికి ఎక్కడికి వెళ్ళిపోడు, మరణకరమైన రోగం రాగానే ఎమ్మటనే ఎంబీబీఎస్కి ఫోన్ చేయలేదండి, మొక్కలేసి ప్రార్థన చేశాడు. మొదటి ప్రార్థన మన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఇచ్చికి జీవితంలో మొదటిది దేవుడు దానికి తెలియజేశాడు. రెండు, కన్నీళ్ళు కాచాడు, మొదటి స్థానం దేవుడికి ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా, అతన్ని పంపించినప్పుడు 15 సంవత్సరాలు ఎక్కువ ఆయుష్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నేను అనుకుంటున్నాను గ్రేస్ పీరియడ్ అంటే కృపాకాలాన్ని ఇచ్చాడు. ఆ కృపాకాలంలో దేవుడు ఎన్నో అద్భుతాలు, దేవుడు కన్నీటి ప్రార్థన దాటుకొని దేవుడు తన కృపాకాలంలో పుట్టిన బిడ్డ ద్వారా ఈ లోకానికి రక్షకుడు, ఆ వంశంలో నుండి రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు మనం గమనించుకోండి, నీ ఇంట్లో కన్నీటి ప్రార్థన ఉంటే నీ భర్త మారడం లేదని నువ్వు కన్నీటి ప్రార్థన చేయి. నీ భార్య మారకపోతే కన్నీటి ప్రార్థన చేయి. మన సంఘ బిడ్డలు మారకపోతే మనం కన్నీటి ప్రార్థన చేద్దాం, లేకపోతే మన కుటుంబ పరిస్థితులు మారకపోతే కన్నీటి ప్రార్థన చేద్దాం. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడు ఉన్నది లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా దేవుడు చేస్తాడు. అలా మనం చేయగలిగినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. అప్పుడు అంతేకాదు, ఇంకా ఏమన్నా 15 సంవత్సరాలు ఆయుషే కాదు, ఈ పట్టణము నేను కాపాడుచు, నిన్ను
ఈ పట్టణమును అసూరురాజు చేతిలో పడకుండా కాపాడతాను, ఈ శత్రు చేతిలో పడకుండా నేను కాపాడతాను. ఆయుష్నే కాదు, దేవుడు ఏమిచ్చాడు, భద్రతను కూడా ఇచ్చాడు. ఎంత కృప అండి, ఆయుష్ ఇవ్వడమే కదా బ్రతికిన దినాల భద్రత కావాలంటే, ఎంత గొప్ప గిఫ్ట్ అండి. అందుకనే ఇచ్చికి అంటున్నాడు, నా జీవితకాలం అంతయో. ఎంత మంచి మాట, నా జీవితకాలం అంతయో నేను యెహోవా మందిరంలో తంతి వాయిద్యాలు వాయించుచు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఏమి చేయను నన్ను తీర్చగలను, నా బ్రతుకు ఏమైపోతుందో తెలుసా, ఆయన లేకపోతే, ఆయన నన్ను దర్శించకపోతే నేను ఏమైపోతానో తెలుసా, ఆయన నన్ను కాపాడకపోతే, ఆయన నా ప్రార్థన వినకపోతే, ఆయన నా మనవి అంగీకరించకపోతే నా బ్రతుకు ఏమైపోతుందో తెలుసా అంటూ కొన్ని విషయాలు రాస్తున్నాడు. ఏమన్నాడో తెలుసా, పదవచనంలో నా దినములు మధ్యాహ్న కాలమందు నేను పాతాళముల ద్వారం పోవలసి వచ్చును, నా ఆయుష్శేషం పోగొట్టుకున్నాను, యెహోవా సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతుల లోక నివాసనే ఇకను మనుషులకు కానరాకపోదునని నేను అనుకుంటుని. ఎలా మాట్లాడుతున్నాడో ఈ 19, 10, 11 వచనాలు కింద వచనంలో తను అంటున్నాడు, అయ్యో బాబో, దేవుడు నన్ను చూడకపోతే, దేవుడు నా ప్రార్థన ఆలకించకపోతే, దేవుడు ఆయన కృప నా మీదకి రాకపోతే, ఆయన నా మీద జాలి పడకపోతే నేనేమైపోతుంది తెలుసా, ఈ పాటికి మృతుల లోకంలోకి వెళ్ళిపోదును, మౌన స్థితిలోకి వెళ్ళిపోదును. నన్ను గూర్చిన వార్త, నన్ను గూర్చిన సమాచారం ప్రజల్లో అది మాసిపోవును. కాబట్టి దేవుడు అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను కాపాడాడు. ఏమంటున్నాడో చూడండి, ఎంత మంచి మాట అంటున్నాడో 17 వచనం, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మదికి కారణమైన నీ ప్రేమ చేత, కింద వచ్చిన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివి, నీ వీపు వెనకతట్టు నా పాపములన్నీ పారవేసితివి. ఎంత మంచి మాట, నీ ప్రేమ చేత, నీ ప్రేమ చేత పాతాళానికి వెళ్ళిపోతా నా ఆత్మను రక్షించు. ఈరోజు మనం రక్షించబడ్డామంటే మన నీతి కాదండి, లేకపోతే మన బతి, లేకపోతే మనదేదో కాదు, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కృప, ఆయన వాత్సల్యత చెప్పిన దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. పాతాళానికి వెళ్ళిపోతున్న మన ఆత్మలు అన్నిటినీ రక్షించింది యేసుక్రీస్తు వారి ప్రేమ అండి. ఆయన చేసిన బలియాగం అంత గొప్పది, యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగము మనల్ని బ్రతికిస్తుందండి ఈ రోజుకిని. లేకపోతే మనం మరణించవలసిన వారమై ఉన్నాం, అపరాధముల చేత, పాపం చేత చచ్చిన వారమై ఉన్నాం మనం. కానీ ఆయన మహాప్రేమ, తండ్రి ప్రేమ, ఆయన సంకల్పం మనందరము నరకంలోకి వెళ్ళకూడదని, పరలోకములో తండ్రితో యుగయుగాలు మనం గడపాలని తన కుమారుడని యేసుక్రీస్తు అనే లోకాన్ని పంపించాడు. ఆయన మన కొరకు రక్తం కార్చి మన పాపాలకు రావాల్సిన శిక్షణ అంతటిని ఆయన భరించి మనకు విడుదలనిచ్చాడు, మనకు రక్షణనిచ్చాడు, మహిమ వస్త్రాలను ఇచ్చాడు, స్తుతి వస్త్రాలను ఇచ్చాడు. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు మనకి, సదాకాలం నీతో ఉన్నానని వాగ్దానం ఇచ్చాడు. ఈయన్ని ఇచ్చిన దేవునికి మనం ఏమిచ్చాలన్నా తీర్చగలుగుతామండి. ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం, ఏమిచ్చినా ఆయన ఎంతగా స్తుతించినా కానీ ఆయన రుణాన్ని మనము తీర్చలేం. అందుకనే ఇచ్చిగా అన్నాడు, అయ్యా ఏమిస్తే నేను ఏం చేయగలుగుతాను, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, కాబట్టి సజీవుడినే నేను నిన్ను ఆరాధిస్తానయ్యా, నాకు ఈ బ్రతికిచ్చా కాబట్టి ఈ బ్రతుకంతని మందిరంలో గడుపుతానయ్యా, ఈ బ్రతుకంతని మందిరంలోకి వెళుతాను అంటూ అన్నాడు. మన జీవిత కాల దినములన్నీ ఈ హోమ మందిరంలో తంతి వాయించులు వాయిందా, ఎంత మంచి సమర్పణ. మొన్న మధ్యలో కోవిడ్ వల్ల చచ్చిపోవలసిన వాళ్ళు బతికారు కదా, ఇప్పుడు మీరు దేవుని మందిరంలో బతుకుతున్నారా, రోగం తగ్గిపోయిందని ఈదిళ్ళు అంటే పరిగెడుతున్నారా, ఒకసారి ఆలోచించండి. కోవిడ్ వచ్చినప్పుడేమో, మరణ పడకల మీదకి వెళ్ళినప్పుడేమో, క్యాన్సర్ వచ్చినప్పుడేమో, గుండు జబ్బులు వచ్చినప్పుడేమో, ఆవేశం వచ్చినప్పుడేమో దేవుడా 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 దేవుడని ప్రార్థన చేశారు కదా. ఇప్పుడు తగ్గిపోయింది కదా, డబ్బు సంపాదనలు ఆడిపోయారు కాదు, వ్యాపారం డెవలప్మెంట్లో ఆడిపోయారు కదా. ఆ ఒక్కరోజు కృతజ్ఞత కూడిగట్టుకుని ముగించేసి మరలా సమాధి పెట్టులోకి వెళ్ళిపోయారు కదా. దయచేసి అలా ఉంటుందని ప్రభు పేరు తెలియజేస్తున్నాను, బాధపడదు దయచేసి నా మాటను బట్టి ప్రభు ప్రేమను అర్థం చేసుకోమని,
ఆయనకి నిజమైన కృతజ్ఞత చెల్లించే వారిగా మీరు ఉండాలని నేను ప్రభు పెట్టడానికి మనవి చేస్తున్నాను. ఇచ్చిగా ఎంత నమ్మకమైన కృతజ్ఞత అండి. నిజంగా ఈ వాక్యం నీకు అర్థమైతే, ప్రభు ప్రేమను గుర్తించగలిగిన వ్యక్తివైతే గనక నీకు ఇచ్చిన మందిరంలో నమ్మకంగా యథార్థంగా నీ జీవితకాలం అంత మందిరంలో గడుపు. ఒకవేళ ఏ మందిరానికి వెళ్ళని వాడివైతే రండి, పెనుగొండలో మొగంతూరులో జీవం కలిగిన విశ్వాస ప్రార్థన సహవాస మందిరం ఉంది. నీకు నీ జీవిత ఈ వాక్యం ద్వారా నువ్వు నిజంగా బలపడితే, ఈ వాక్యం ద్వారానే నువ్వు కట్టబడుతుంటే ఖచ్చితంగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తాం. రండి, దేవుని మందిరంలో నీకున్న తలాంతం దేవుని కొరకు వాడు, నీకున్న ఆయుష్యం దేవుని కొరకు వాడు, నీకున్న జీవితాన్ని చిరకాలము యెహోవా మందిరంలో జీవించదమనే దావీదు వల్ల ఒక సమర్పణ. ఇచ్చికేవాలే, నాకున్న తలంతులు దేవుని కొరకు చచ్చిపోయేంతవరకు మందిరంలో నేను వాడతాను అని ఒక మంచి సమర్పణతో మందిరాలకు రండి. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి దేవుని రాజ్యాన్ని కడతాం. ఎంతకాలం బ్రతుకుంటాం మనకు తెలియదు, ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. ఈ గ్యారంటీ లైఫ్లో, గ్యారంటీ లేని లైఫ్ బ్రతుకుల్లో బ్రతికిన కొంతకాలమైన ఇచ్చికేవాలే దేవుని మందిరంలో సజీవులమై దేవుణ్ణి ఆరాధించి ఆయన గణపరిస్తే అదే మనకు పరలోకంలో దొరికే స్వాచ్ఛం, అదే పరలోకంలో దొరికే ధనము, అదే పరలోకంలో దొరికే బహుమానం. కాబట్టి అటువంటి కృపను మనం పొందుకుందాం, అటువంటి తీర్మానాలు తీసుకుందాం. కొబ్బరికాయ ఎత్తాను, బెండకాయలు ఎత్తాను, ఉల్లిపాయలు ఎత్తాను, మళ్ళా నేను కనపడను ఈ కదండి. కూరగాయలు బేరాలో అట్టేసరి బత్తి మనకు వద్దది, మనకు చేసే బత్తిలో క్వాలిటీ ఉండాలి. అలాంటి బత్తి వద్దు, అలాంటి బత్తి దేవుడు ఇష్టపడడండి. లోకంలో మనుషులు కల్పించుకున్న పద్ధతులై అలాంటి బతి చేయొద్దని ప్రోపేట నేను నమస్కరించి జోడించుకున్నాను. 7 వారాలకే దేవుడికి లంకెట్టేసి 7 వారాల తర్వాత నీ బతుకునాది నా బతుకున్నది అనే అలాంటి చేయొద్దని దయచేసి. జీవితకాలం అంతే, 7 వారాలు ప్రేమించడం కాదు, జీవితకాలం అంతయో నేను నేను ప్రేమిస్తాను, జీవితకాలం అంతయో నేను నిన్ను ఆరాధిస్తాను, జీవితకాలం అంతయో నీ కొరకు నేను బ్రతుకుతానే సయ్యా అనే మంచి బతి మనం చేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడికి తండ్రి, ఈరోజు అయ్యా నీ వాక్యమైన ప్రియబిడ్డలందరినీ మేము బ్లెస్ అయ్యండి, ఆత్మీయంగా బలపరచండి. ఒక ఇచ్చుకి ఇవాళ మంచి తీర్మానం తీసుకోవడానికి, జీవితకాలం అంతా నీ మందిరంలో ఉండడానికి, జీవితకాలం అంతా నేను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నేను కనపరిచే బ్రతుకుని ప్రతి బిడ్డలకి దయచేయండి అయ్యా. ఈరోజు వాక్యంతో నన్ను అందరినీ బలపరిచిన విధాన్ని బట్టి నేను స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.